మొన్న మా రాకేష్ మాస్టరు వద్దు బాబ మాస్టరు వద్దు మాస్టర్ అని చెప్తానే ఉండ ఈ మందులు తాగబాకండి సస్తారని చెప్తే మా మాట వినకుండా పాపం ఆ రాకేష్ మాస్టర్ ఈ బీరికి బలైపోయాడు ఇదే బీరికి బలయ్యాడు ఈరోజు నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి జాగ్రత్తగా ఉండండి మీకు మంచి మందు తాగాలంటే ఒక బస్సు పట్టుకొని హైదరాబాద్కు పోండి లేకపోతే ఒక ట్రైన్ పట్టుకొని మెడ్రాసుకు పోయి ఒక రెండు పెగ్గులు తాగి రాండి మీరు ఈ మందు ఇంకొక ఎనిమిది నెలలు మేము తాగకపోతే చచ్చిపోతామని మీకు ఏమన్నా అనుమానం ఉంటే పక్క రాష్ట్రాలకు పోయి తాగండి అని నేను మనవి చేస్తా ఉండ ఎందుకు తెలుసా దీంట్లో నా స్వార్థం ఉంది తెలుగుదేశం పార్టీ స్వార్థం ఉంది కాబట్టి మా అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు సంతోషంగా ఉండాలి కాబట్టి వాళ్ళ తాలిబొట్టు తెగదు తెగకూడదు కాబట్టి నేను తమ్ముళ్ళారా అన్నల్లారా దయచేసి గుర్తు చేసుకోండి ఈ మందు వద్దు మన ప్రాణాలు ముద్దు మన ప్రాణాలు ముద్దు మన కుటుంబం వద్దు మన పిల్లలు ముద్దు ఈ మందు వద్దు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి ఒక్కసారి ఆలోచించండి ప్రతి మీరు తాగే ప్రతి డ్రాప్ ఆంధ్ర రాష్ట్రంలో తాగే ముందు ఇదే నా ఆఖరి డ్రాప్ అవ్వచ్చు ఈ క్వార్టర్ తో నా ప్రాణం వెళ్ళిపోవచ్చు ఈ క్వార్టర్ తో నా పిల్లలు తండ్రి పోవచ్చు పోంగొట్టుకోవచ్చు అని కూడా ఆలోచించి భయంతో తాగండని కూడా మనవి చేస్తున్నా ఒక ఎనిమిది నెలలు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే మిమ్మల్ని తాగమని నేను చెప్పమంటాంలే చెప్పటంలా మీరు తాగి డబ్బులు ఖర్చు పెట్టమని నేను చెప్పటంలా కానీ మంచి మందు ఆరోగ్యంగా మీ ఆ ప్రాణాలు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ముందు ఉంది అదొక వ్యసనం నాకు తెలుసు ఆ వ్యసనానికి మీరు ఎక్కువ తాగకుండా కంట్రోల్ చేసుకుంటా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారికి మా హాఫ్ టికెట్ ముఖ్యమంత్రి గారికి నంబర్ వన్ స్థానం వచ్చినప్పుడు భారతదేశంలో అత్యధిక వక్ష కోట్లు దాటిన దానికి నమస్కరిస్తున్నా ఇంకా 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 సంపాదించాలనుకుంటున్నావేమో ఛాన్స్ లేదు ఏమి చేసినా ఇంకొక ఎనిమిది నెలల్లో ఎంత తోసుకుంటావో తోసుకో మేమేమి చేయలేని పరిస్థితుల్లో ఉన్నామని మనవి చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ లిక్కర్ స్కామ్ మీద దర్యాప్తు జరపడం గ్యారెంటీ మీరందరూ డెఫినెట్గా జైలుకు పోవడం గ్యారెంటీ దీంట్లో ఒక రాజకీయ నాయకులే కాదు ఎవరెవరు అఫీషియల్స్ ఈ స్కామ్ లో ఉన్నారో వీళ్ళందరినీ బుక్ చేయడం గ్యారంటీ అని కూడా నేను మనవి చేస్తున్నా ఎవరిని వదలం జనల ప్రజ జనాభా ప్రాణాలతో మా అన్నదమ్ముళ్ళ ప్రాణాలతో చలగాటు మాడిన ఎవరిని కూడా మేము వదలమని మనవి చేస్తా ఉన్నా గుర్తు పెట్టుకోండి యువర్ డేస్ ఆర్ నంబర్డ్ మీ టైం వచ్చేసింది మీకు టైం దగ్గర పడిందని కూడా నేను మనవి చేస్తున్నా సెలవు తీసుకుంటున్నాను ఎనీ క్వశ్చన్స్